మరోసారి బంగారం దొంగలు దొరికారు. అక్రమంగా విదేశాల నుంచి గోల్డ్ స్మగ్లింగ్ చేస్తున్న మహిళను డిఆర్ఐ అధికారులు పట్టుకున్నారు. ఏకంగా 11 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ బంగారం విలువ 3.5 కోట్లకు పైగానే ఉంటుందని లెక్క తేల్చారు. అంతేకాదు, ఆమె బస చేసే హోటల్లో 1.25 కోట్లకు పైగా విదేశీ కరెన్సీ కూడా స్వాధీనం చేసుకున్నారు. విమానం నుంచి దిగిన ఆ మహిళలో కొంత బెరుకు, నడకలో అసహజత్వం. విమానాశ్రయంలో ఉన్న డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు ఆమెను చూడగానే అనుమానించారు. తనిఖీ చేస్తే అసలు విషయం బయటపడింది. బురకా లోపల పినిసులతో బిగించి ఉన్న 7 సాక్సులున్నాయి. ఆ సాక్సుల్లో 14 బంగారు బిస్కెట్లు లభ్యమయ్యాయి. వాటి బరువు 11.1 కిలో. ఆ బంగారం విలువ 3.64 కోట్లు. శంషాబాద్ విమానాశ్రయంలో ఇలా మంగళవారం పెద్ద మొత్తంలో అక్రమంగా తరలిస్తున్న బంగారం పట్టుబడింది. మూడు నెలలుగా ఆ మహిళ దుబాయ్ నుంచి హైదరాబాద్కు కిలోల కొద్దీ బంగారాన్ని తరలిస్తోంది. హైదరాబాద్లో 5-స్టార్ హోటల్లోని ఓ లగ్జరీ సూట్లో ఉంటూ కిలోకు 3 లక్షల రూపాయల చొప్పున లాభంతో బంగారం అక్రమ తరలింపును ఆమె ఓ దందా కింద మార్చేసుకుంది. నిందితురాల్ని 44 ఏళ్ల జియా ఉన్నీసేగా గుర్తించారు. మంగళవారం శంషాబాద్కు చేరుకున్న ఎమిరేట్స్ విమానంలో జియా ఉన్నీసా దిగింది. ఆమె నుంచి బంగారంతో పాటు 4,25,000 విలువైన విదేశీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. శంషాబాద్లో అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని ఇంత పెద్ద మొత్తంలో డిఆర్ఐ అధికారులు పట్టుకోవడం ఇదే తొలిసారి. ఆమె ఇచ్చిన సమాచారం మేరకు తాను ఉండే 5-స్టార్ హోటల్ గది నుంచి 1,54,00,000 రూపాయల విలువైన విదేశీ కరెన్సీని కూడా స్వాధీనం చేసుకున్నారు. విచారణలో జియా ఆశ్చర్యకరమైన విషయాలను బయటపెట్టింది. కొన్ని నెలలుగా ఎన్నోసార్లు దుబాయ్ నుంచి బంగారాన్ని తరలించింది. తొలుత ఓ వ్యక్తి ఇచ్చిన ఆఫర్ను ఆమె ఒప్పుకొని బంగారాన్ని దుబాయ్ నుంచి హైదరాబాద్కు తీసుకొచ్చింది. అది లాభసాటుగా ఉండడంతో తానే సొంతంగా దందా మొదలుపెట్టింది. బంజరాహిల్స్లోని ఓ 5-స్టార్ హోటల్ను అడ్డాగా చేసుకుని అక్కడి నుంచే విదేశీ మార్క్ బంగారాన్ని జ్యువెలరీ దుకాణాల నిర్వాహకులకు అమ్ముతోంది. ఆమె ఉంటున్న హోటల్ గదిని తనిఖీ చేయగా 1,54,00,000 విలువైన సౌదీ రియాదులు, US డాలర్లు లభ్యమయ్యాయి. మొదట జియాకు ఒక స్మగ్లర్ కొంత మొత్తంలో డబ్బిచ్చి బంగారం తీసుకురావాలని చెప్పాడు. కొన్నాళ్లు ఆమె అదే పనిచేస్తుంది. దుబాయ్కి వెళ్లడం, బంగారం తీసుకురావడం చేసేది. తర్వాత తానే దందా మొదలుపెట్టింది. ఇక్కడ బంగారాన్ని చిన్న చిన్న జ్యువెలరీ షాపులకు విక్రయించేది. షాపు యజమానుల నుంచి నగదు తీసుకుని సౌదీ రియాదులు, US డాలర్లు తదితర విదేశీ కరెన్సీలోకి మార్పిడి చేసేది. ఆ కరెన్సీని దుబాయ్కి తీసుకెళ్లి అక్కడ బంగారాన్ని కొని హైదరాబాద్కు తరలించేది. కాగా తొలుత ఆమెకు అక్రమంగా బంగారం తరలించేందుకు పురమాయించిందెవరు అనే విషయంపైనే అధికారులు ఆరా తీస్తున్నారు. అయితే తాను న్యాయవాదినని, లండన్లో ప్రాక్టీస్ చేస్తున్నానని విచారణలో జియా చెప్పినట్లు సమాచారం. అసలు ఈ బంగారం అక్రమ రవాణా వెనుక ఉన్నదెవరు? ఆ బడాబాబుల్ని ఎందుకు పట్టుకోవడం లేదు? కొరియర్లే దొరకడం వెనుక మర్మమేంటి? బంగారం దేశాలు దాటి వస్తున్న చెకింగ్ పాయింట్లలో ఎందుకు పట్టుబడడం లేదు? విమానాశ్రయాల్లో కస్టమ్స్ తనిఖీల్లో ఎందుకు గుర్తించడం లేదు? పక్కా సమాచారం ఉంటేనే దొరకడం వెనుక రహస్యమేంటి? ఎయిర్పోర్టులో అసలేం జరుగుతోంది? ఏబిఎన్ రెడ్ అలర్ట్ స్పెషల్ స్టోరీ. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం గోల్డ్ స్మగ్లింగ్ కు అడ్డాగా మారింది. దాదాపు ప్రతి 2 రోజులకోసారి అక్రమంగా తీసుకువస్తున్న బంగారం పట్టుబడుతూనే ఉంది. కిలోల కొద్దీ బంగారాన్ని రకరకాల రూపాల్లో తరలిస్తూనే ఉన్నారు. బంగారాన్ని పొడి రూపంలో, ద్రవ రూపంలో సైతం తీసుకువచ్చి దొరికిన దాఖలాలు కోకొల్లలుగా ఉన్నాయి. అంతేకాదు, స్మగ్లర్లు ఎలక్ట్రానిక్ వస్తువుల్లో, బ్యాగుల్లో, షూలలో, సాక్సుల్లో దాచి బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్నారు.
అధికారులకు అనుమానం వచ్చి పరిశీలిస్తే స్కానింగుల్లో బయటపడుతున్నారు. ఇలాంటి కొరియర్లు వందల కొద్దీ పట్టుబడుతున్నారు. అయితే కిలోల కొద్దీ బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్న కొరియర్లైతే దొరుకుతున్నారు. కానీ వాళ్ల వెనుకున్న అసలు స్మగ్లర్లు ఎందుకు బయటకు రావడం లేదన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. బడా స్మగ్లర్లకు అధికారులు సిబ్బంది అండదండలు ఉంటున్నాయన్న ఆరోపణలకు బలం చేకూరుస్తోంది. శంషాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో మంగళవారం డిఆర్ఐ అధికారులకు విశ్వసనీయ సమాచారం అందింది. ఓ మహిళ భారీగా బంగారంతో దుబాయ్ నుంచి వచ్చిందంటూ ఆ సమాచారం సారాంశం. దీంతో ఎమిరేట్స్ విమానంలో దుబాయ్ నుంచి వచ్చిన ఓ మహిళను గుర్తించారు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు. 11 కిలోల బంగారంతో ఎయిర్పోర్టు బయటకు వచ్చి కారు ఎక్కుతున్న సమయంలో అధికారులు ఆమెను అడ్డగించి తనిఖీలు చేశారు. మహిళా సిబ్బంది సాయంతో సోదాలు నిర్వహించడంతో ఆ మహిళ దగ్గర ఏకంగా 3,64,00,000 రూపాయల విలువైన బంగారం దొరికింది. భారీగా నగదు కూడా లభ్యమైంది. దీన్ని బట్టి చూస్తే ఆ మహిళ అప్పటికే విమానాశ్రయం నుంచి బయటకు వచ్చేసింది. మరి ఎయిర్పోర్ట్లో నిర్వహించే తనిఖీలు, స్కానింగుల్లో ఆ మహిళ ఎందుకు పట్టుబడలేదన్న ప్రశ్న అందరినీ వెంటాడుతుంది. చిన్నపాటి తాళం చెవి, కత్తెర లాంటి వస్తువులు ఉంటేనే స్కానింగుల్లో సౌండ్ వస్తుంది. మరి కిలోల కొద్దీ బంగారం ఎయిర్పోర్ట్ నుంచి బయటకు రావడం ఏంటన్న సందేహాలు కలుగుతున్నాయి. అంటే ఈ దందా వెనుక అధికారుల సహకారం కూడా ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దుబాయ్ నుంచి వచ్చిన ఆ మహిళ హైదరాబాద్ను అడ్డాగా చేసుకుని 3 నెలలుగా ఈ దందా సాగిస్తున్నట్లు డిఆర్ఐ అధికారులు గుర్తించారు. తర్వాత విచారణలో ఆమె ఓ 5-స్టార్ హోటల్లో ఉంటూ ఈ వ్యవహారం సాగిస్తున్నట్లు చెప్పుకొచ్చింది. దీంతో 5-స్టార్ హోటల్లోని ఆమె బస చేసే గదిలో తనిఖీలు చేసిన అధికారులకు 1,54,00,000 రూపాయల విలువైన విదేశీ కరెన్సీ పట్టుబడింది. వాటిలో సింగపూర్ డాలర్లు, అమెరికా డాలర్లు, సౌదీ రియాళ్లు ఉన్నాయి. అయితే తరచూ బంగారం స్మగ్లింగ్ చేస్తున్న కొరియర్లు మాత్రమే శంషాబాద్ ఎయిర్పోర్ట్లో అధికారులకు దొరుకుతున్నారు. ఇప్పుడు పట్టుబడ్డ మహిళ జియా ఉన్నీసా తొలుత కొరియర్గానే పనిచేసినట్లు ఒప్పుకుంది. ఆ తర్వాత తానే సొంతంగా దందాను సాగిస్తున్నట్లు విచారణలో చెప్పుకొచ్చింది. మరి పట్టుబడుతున్న కొరియర్ల వెనక ఉండే పెద్ద మనుషులు, జియాకు మొదట ఈ దందా గురించి పరిచయం చేసిన బడా స్మగ్లర్ ఎవరన్నది మాత్రం తెలియలేదు. అంటే స్మగ్లర్లకు, అధికారులకు, సిబ్బందికి మధ్య రహస్య ఒప్పందాలు ఉన్నాయన్న అనుమానాలు బలంగా వ్యక్తమవుతున్నాయి. అందుకే దొరికిన బంగారాన్ని స్వాధీనం చేసుకుని కొరియర్లను అరెస్టు చేసి చేతులు దులుపుకుంటున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి బడా స్మగ్లర్లు, వాళ్లతో సంబంధాలు ఉన్న అధికారుల బండారాన్ని బయట పెట్టాల్సిన అవసరం ఉంది. రెడలట్లో చిన్న విరామం.